ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. యోహాను సువార్త 16:13. సహోదరి సహోదరులారా, దేవుని గురించి, ఆయన రాజ్యము గురించి తన ప్రజలు తెలుసుకోవాలని ఆయన ఉద్దేశించిన దానినంతటినీ పరిశుద్ధాత్మదేవుడు శిష్యులకు నేర్పించాడు. ఆయన ఇప్పుడు దేవుని వాక్యాన్ని వాడుకుంటూ ఒక్కసారే వెల్లడి అయిన సత్యాన్ని వ్యక్తిగతంగా విశ్వాసులమైన మనందరికీ నేర్పిస్తూ ఉన్నాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనియుడి, మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని అందును తండ్రి అందును నిలుతురు. నిత్య జీవము అనుగ్రహింతుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. మిమ్మును మోసపరుచు వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాసి ఉన్నాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటినీ గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు అని. ప్రియులారా, మనము దేవుని సంబంధులము. మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మనము వారిని జయించి ఉన్నాము. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు, లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగినవాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరుచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు అని. సహోదరి సహోదరులారా, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియను? అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికినీ తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకిచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మేము నీ ఆత్మచేత నింపబడి నీ ఆత్మచేత నడిపించబడే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ సారూప్యములోనికి మమ్ములను మార్చమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.